ఒక ఫార్మా కంపెనీ ఏదో వస్తున్నది అది ఇక్కడ వద్దు పొల్యూషన్ వస్తుందని చెప్పి మీ గ్రామస్తులు మీ ఎమ్మెల్యే గారు మీ మండల నాయకులు మీ గ్రామ నాయకులు చెప్తా ఉన్నారు కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది దాన్ని ఇతర ప్రాంతానికి తరలిస్తాం తప్ప ఇక్కడ మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం పరిశ్రమల శాఖ మంత్రిగా మా గ్రామ సర్పంచ్ కుమార్ ఈడో రోజా గారు మా గ్రామంలో ఫార్మా కంపెనీ వద్దు మేము పొల్యూషన్ ని భరించలేమని చెప్పగానే వెంటనే స్పందించి కలెక్టర్ గారికి ఈ గ్రామంలో ఉన్న అన్ని అనుమతులు రద్దు చేయమని చెప్పేసి ఫార్మా కంపెనీ ముచ్చట్లకు పంపిస్తాను తెలియజెప్పినందుకు గట్టుప్పల గ్రామ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరి తరఫున కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ వారికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా దత్తత అంటే ఏందో చేసి చూపించిన మొగాడిగా మొరగాడిగా కేటీఆర్ ని సందర్భంగా మేము ప్రకటిస్తున్నాం. ప్రాంతంలో కాంతి లాబొరేటరీ కెమికల్ కంపెనీని రద్దు చేయాలని ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరి కోరికను మన్నించి ఈరోజు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగానే దాన్ని రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ గారికి ఎమ్మటే చెప్పడం ఈ ప్రాంత ప్రజలందరి మీద కేటీఆర్ ఉన్న ప్రేమ నిదర్శనం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ మునుగోడు నియోజకవర్గం ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూర్చున్న ప్రభాకర్ రెడ్డి గెలిచిన తర్వాత నేను దత్తత తీసుకుంటాను నియోజకవర్గాన్ని అని ఆ మాట ప్రకారం ఇప్పటికీ ప్రాంతానికి 2-3 సార్లు వచ్చి సమీక్షలు చేసి ఈ గట్టుప్పల తేరటిపల్లి చేనేత కార్మిక క్లస్టర్ను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంపై అభిమానం చాటుతున్నందుకు ఈ సందర్భంగా కేటీఆర్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్టుప్పల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పి ప్రకటించిన గౌరవ రాష్ట్ర ఐటీ మున్సిపల్ చేనేత పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారికి గట్టుప్పల గ్రామంతో పాటు గట్టుప్పల మండల ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీ ప్రకారం ఈరోజు చేనేత క్లస్టర్ల గట్టుప్పలకు 1 కోటి 62 లక్షల రూపాయలు 1 కోటి రూపాయలు మంజూరు చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. గ్రామంలో సీసీ రోడ్లు లేక ఇబ్బంది పడుతుందని తెలియగానే మొదటగా గౌరవ ఎమ్మెల్యే గారు 1 కోటి రూపాయలు పట్టించారు. ఈరోజు గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు గట్టుప్పల గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి సాధిస్తామని చెప్పి 2 కోట్ల రూపాయల నిధులు పంపించడం అందరూ కూడా హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా గౌరవ ఐటీ శాఖ మంత్రి గారికి మేమెంతో రుణపడి ఉంటామని అంతేకాకుండా మీరు ఈరోజు మా గ్రామ సర్పంచ్ రోజా గారితో తొందరగా అభివృద్ధి పనులు చేసుకోండి ఇంకా ఫండ్స్ ఇస్తాం మీ గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకోవాలని తెలిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.